ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబిసి మస్తీ. అంజలిదేవి ఈ పేరు వినగానే తెలుగింటి సీతగానే ఆమె మనందరికీ గుర్తుకు వస్తారు. ఎందుకంటే తెలుగులో వచ్చిన తొలి రంగుల చిత్రం లవకుశలో సీతగా ఆమె నటించిన తీరు అమోఘం. హావభావాలతోనే నవరసాలు పలికించగల గొప్ప నటీమణి ఆమె. అప్పట్లో తన అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగిన ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ అంత ఈజీగా రాలేదు. దానికోసం ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ దాటు కొని ఆమె ఎలా హీరోయిన్ గా ఎదిగారు? అసలు ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలేంటి? ఆమె సినీ జీవిత ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా ముగిసింది అనే విషయాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా అంజలిదేవి గారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఈమె అసలు పేరు అంజనీ కుమారి. ఈమె తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 1927 ఆగస్టు 24 కాళ్ల నూకయ్య సత్యవతి దంపతులకు జన్మించారు. వీళ్ళది వ్యవసాయ కుటుంబం అయినా సంగీతం అంటే ఆసక్తి ఉండేది నూకయ్య గారికి. ఆయన ప్రోత్సాహంతో చిన్నతనంలోనే నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు అంజలిదేవి గారు. అలా తనకు 6 ఉన్నప్పుడే కృష్ణలీలలు, హరిశ్చంద్ర వంటి నాటకాలలో బాలనటిగా నటించారు అంజలిదేవి గారు. అప్పట్లో ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య గారు స్థాపించిన యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ తరపున ప్రదర్శించే నాటకాల్లో అంజనీదేవి పేరుతో పాల్గొనేవారు అంజలిదేవి గారు. ఈ క్లబ్ లో నాటకాలు వేస్తూ నటనలో మంచి మెలకువలు నేర్చుకున్నారు. కస్తూరి శివరావు, ఎస్వి రంగారావు, సూర్యకాంతం, రేలంగి వంటి ప్రముఖులు ఈ క్లబ్ నుండి వెండితెరకు పరిచయమైన వాళ్లే. ఆదినారాయణరావు అనే అతను ఈ క్లబ్ వారు ప్రదర్శించే నాటకాలకు రచన చేస్తూ, సంగీతం సమకూరుస్తూ, నటీనటులకు శిక్షణ ఇస్తూ ఉండేవారు. ఆదినారాయణరావు గారు అంజలిదేవి గారి తండ్రి నూకయ్య గారికి బాగా తెలిసిన వ్యక్తి కావడంతో అతనితో బాగా సన్నిహితంగా ఉండేవారు అంజలిదేవి గారు. 1943 ఆదినారాయణరావు గారు రచన చేసి ప్రదర్శించిన స్ట్రీట్ సింగర్స్ నాటకంలో తన పాత్రకు అంజలిదేవి గారు నాటి గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ చేతుల మీదుగా బంగారు పథకం కూడా అందుకున్నారు. ఆదినారాయణరావు గారితో తనకు బాగా సాన్నిహిత్యం పెరగడం, ఇంట్లో వాళ్ళు కూడా వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు రావడంతో 1942 వీరిద్దరి వివాహం జరిగింది. విశేషం ఏంటంటే అంజలిదేవి గారి కంటే ఆదినారాయణరావు 12 పెద్ద. వీరికి తరువాత కాలంలో 2 కొడుకులు పుట్టారు. పెళ్లి జరిగి పిల్లలు ఉన్నా కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు అంజలిదేవి గారు. ఆ తర్వాత తన భర్త ఆదినారాయణరావు యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ ఓనర్ అయిన ప్రముఖ డైరెక్టర్ సి పుల్లయ్య గారి సహకారంతో సినిమా రంగంలో అడుగు పెట్టారు అంజలిదేవి గారు. సి పుల్లయ్య గారి డైరెక్షన్ లో మీర్జాపురం రాజా గారు నిర్మించిన గొల్లబామ అనే సినిమాలో తొలిసారిగా అంజలిదేవి గారు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పుల్లయ్య గారు అంజనీదేవిగా ఉన్న తన పేరుని ఈ సినిమాతోనే అంజలిదేవిగా మార్చారు. 1947 వచ్చిన ఈ సినిమాలో మోహిని అనే వ్యామ్ క్యారెక్టర్ లో నటించారు. అదే సంవత్సరం మహాత్మా ఉదంగర్ అనే తమిళ చిత్రంలో కూడా అంజలిదేవి నటించారు. అయితే అంజలిదేవి గారు కెరీర్ మొదట్లో అన్ని గ్లామర్ రోల్స్, వ్యామ్ తరహా పాత్రల్లో ఎక్కువగా నటించారు. దాంతో ఆమె మీద ఎక్కువగా గాసిప్స్ రావడం మొదలయ్యాయి. అప్పటి మీడియా కూడా ఆమెను వ్యామ్ తరహా ఇమేజ్ తోనే చూసేవి. దాంతో అంజలిదేవి గారు కొంత డిసప్పాయింట్ అయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమె చక్కగా వాడుకొని స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగారు అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. అంజలిదేవి గారి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా 1948 వచ్చిన బాలరాజు సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాలో అంజలి గారిది చిన్న పాత్రే అయినా ఆ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో తీయని వెన్నెల రేగి అనే పాట ఆ రోజుల్లో యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఆ రోజుల్లో ఆడిన బ్లాక్ బస్టర్ మూవీగా పేరు తెచ్చుకొని రజతోత్సవం జరుపుకుంది. ఆ తరువాత అంజలిదేవి గారికి విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది మాత్రం 1949 వచ్చిన కీలుగురం. ఇందులో అంజలిదేవి గారు రాక్షసిగా నెగటివ్ పాత్రలో నటించారు. గ్లామర్ పాత్రలు వేస్తూ హీరోయిన్ గా స్థిరపడుతున్న సమయంలో నెగటివ్ పాత్ర చేయడం అంటే రిస్క్ అనుకుని మొదట ఆ పాత్రను వేయనన్నారు. కానీ నిర్మాత మీర్జాపురం జమీందారు ఆ రోజుల్లోనే 30,000 ఇచ్చి ఒప్పించారు. కీలుగురం సినిమా సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాని తమిళంలో మాయా కుదిరేగా నిర్మించగా అందులోనూ అంజలిదేవి గారు అదే పాత్రను పోషించారు. అలా తమిళ్లో కూడా అంజలిదేవి గారు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన 2 20 సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు అంజలిదేవి. అయితే అన్ని సినిమాల్లోనూ ఎక్కువగా గ్లామర్
సుమారు ఉన్న పాత్రలే చేయటంతో తన మీద ఉన్న వ్యాంప్ ఇమేజ్ నుండి బయటకు రాలేకపోయారు అంజలిదేవి గారు. ఆమెను ఆ ఇమేజ్ నుండి బయటకు తీసుకువచ్చిన సినిమా మాత్రం 1950లో వచ్చిన శ్రీ లక్ష్మమ్మ కథ అనే సినిమా అనే చెప్పాలి. భర్త ప్రేమ కోసం పరితపించి అతని దురాగ్రహానికి బలి అయిన అమరత్వం పొందిన పతివ్రత పాత్రలో అంజలిదేవి గారు జీవించారు. వ్యాంప్ వేషాలు వేసే నటి పతివ్రత పాత్ర చేయగలదా అని మొదట్లో చాలా మంది విమర్శించారు. కానీ దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు అంజలిదేవి గారిని ప్రోత్సహించడంతో ఆ పాత్రను సవాల్ గా తీసుకుని నటించి మెప్పించారు. ఇక అక్కడి నుండి ఆమె స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారులతో అనేక సినిమాల్లో నటించారు అంజలిదేవి. తరువాతి కాలంలో ఇదే హీరోలకు ఆమె తల్లిగా నటించడం విశేషం. హీరోయిన్ గా నటిస్తూనే తన భర్తతో కలిసి 1951లో అంజలి పిక్చర్స్ సంస్థ నెలకొల్పి పరదేశి అనే సినిమాని తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు. శివాజీ గణేశన్ కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఆ తరువాత అనార్కలి, సువర్ణ సుందరి, స్వర్ణ మంజరి, సతీ సక్కుబాయి, భక్త తుకారం, మహాకవి క్షేత్రయ్య వంటి 28 చిత్రాలు నిర్మించారు. వీటిలో కొన్ని సినిమాలు నష్టాన్ని తీసుకురాగా అనార్కలి, సువర్ణ సుందరి సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచి అంజలి పిక్చర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా అంజలిదేవి గారికి ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా సంపాదించి పెట్టాయి. అంజలిదేవి గారి సొంత సినిమాలకు ఆయన భర్త సంగీతాన్ని అందించేవారు. అంజలిదేవి గారు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ 1963లో వచ్చిన తొలి కలర్ పౌరాణిక సినిమా లవకుశ సినిమాలో సీతమ్మగా ఆమె నటన మనల్ని ఎంతగానో అలరించింది. సీతమ్మగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు. ఈ సినిమాలో అద్భుత నటనకు అంజలిదేవికి రాష్ట్రపతి బంగారు పథకం లభించింది. అంజలిదేవి గారి నటన చూసిన అప్పటి ప్రేక్షకులు ఆమెను నిజమైన సీతాదేవి లాగానే భావించి గ్రామాల నుండి బండ్లు కట్టుకుని తరలివచ్చి మరి ఆమెకు పాదాభిషేకం, పుష్పాభిషేకం చేసేవారు. ఇదంతా ఆ శ్రీరాముని ఆశీర్వాదమే అని అనుకునేవారు అంజలిదేవి గారు. లవకుశ చిత్రం తర్వాత అంజలిదేవి గారు తల్లి, వదిన వంటి పాత్రలే కోరుకున్నారు. పరిణీతి చెందిన పాత్రల్లో నటిస్తూ హుందాగా తన నట జీవితాన్ని సాగించారు అంజలిదేవి గారు. ఆమె కూడా ఒక నిర్మాత కావడం వలన ఏనాడు నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారు కాదు. ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఉదయం 7 నుండి రాత్రి 11 వరకు అంటే 16 రోజుకి ఆమె పనిచేసేవారు. 50లలోనే దాదాపు 6 హిందీ చిత్రాల్లో పనిచేశారు అంజలిదేవి గారు. సుమారు 400 చిత్రాల్లో నటించిన అంజలిదేవి గారిని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. 1994లో రఘుపతి వెంకయ్య పురస్కారం, నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు కూడా లభించాయి. లవకుశలో నటనకు అంజలిదేవికి భారత రాష్ట్రపతి ప్రత్యేక బహుమతిని అందజేశారు. 2008లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన జాతీయ పురస్కారాన్ని ఆమె స్వీకరించారు. అలాగే 2006లో రామినేని అవార్డు, అలాగే తమిళనాడు ప్రభుత్వం నట శిరోమణి, కలై సెల్వి వంటి బిరుదులు, అన్నాదురై అవార్డు, జీవన సాఫల్య పురస్కారం అవార్డులను అంజలిదేవి గారికి అందజేసింది. ఇవి కాకుండా మరెన్నో అవార్డులు ఆమెను వరించినప్పటికీ ప్రేక్షక దేవుళ్ళ ఆదరణే నాకు అత్యంత విలువైన అవార్డులు అని వినమ్రంగా చెప్పే అంజలిదేవి గారికి 2 కుమారులు. ఇద్దరు అమెరికాలోనే ఉంటున్నారు. సత్యసాయిబాబాకి పరమ భక్తురాలైన అంజలిదేవి గారు షిర్డి సాయి, వతిసాయి దివ్య కథ పేరిట తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తన పెద్ద కొడుకుతో కలిసి టెలిసీరియల్ నిర్మించి భక్తుల అభినందనలు అందుకున్నారు. ఆ తరువాత నటనకు దూరంగా ఉన్న అంజలిదేవి గారు తన 86వ ఏట అనారోగ్యంతో 13 జనవరి 2014 చెన్నైలోని విజయ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె తన అవయవాలను రామద్ర మెడికల్ ఆసుపత్రికి దానం చేశారు. ఇది ఫ్రెండ్స్ తెలుగింటి సీతగా ఎంతగానో మనల్ని అలరించిన అంజలిదేవి గారి గురించిన వివరాలు. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే అంజలిదేవి గారు నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్స్ లో తెలపండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.